తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో గ్రామ సచివాలయంను జేసీ లక్ష్మీష ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ సచివాలయం ప్రారంభించారు. అనంతరం బంగారయ్యపేట గ్రామానికి చెందిన మండల ప్రాథమిక పాఠశాలను నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు ఉంటారని, జిల్లాలో మొత్తం 1270 సచివాలయాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అనంతరం జిల్లాలో 60% సచివాలయం పూర్తయ్యాయని, మిగతా 40% 6 నెలల్లో పూర్తవుతాయని ఆయన అన్నారు. ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ లైబ్రరీ, హెల్త్ సెంటర్స్, ఆర్బీకే ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ప్రతి ఒక్కరికి సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 74 సచివాలయాలు, 74 హెల్త్ సెంటర్లు, 74 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బలరాంపురం సచివాలయం MGNREGS నిధులతో 40 లక్షలు, రౌతులపూడి సచివాలయంకు 40 లక్షలు, నాడు నేడు 22.75 నిధులతో ప్రారంభించారు. మరి ఈ రోజున మన రౌతులపూడి మండలంలో బలరాంపురం గ్రామంలో రౌతులపూడి గ్రామంలో